క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. నేను దినమున మొదటి 3 వచనాలు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కనానీయుల మీద వారికి విజయాన్ని ఇచ్చి దేవుడు వారిని ఇంకను ముందుకు నడిపించిన సందర్భాన్ని గమనించాం. అయితే వారు నడుస్తున్నది అరణ్యం. కొన్ని సందర్భాల్లో నీళ్లు దొరకవు, కొన్ని సందర్భాల్లో ఏముంటే దాన్నే తినలేదు మనకు తెలుసు. అయితే ప్రజలు మరలా మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మీద సొనగటం ప్రారంభిస్తున్నారు. ఎంత పొందుకున్నా సరే మర్చిపోయేవారుగా వారు ఉన్నారు. వారికున్న దాన్ని బట్టి ఈ యొక్క ఆహారం మేము తింటామా, మాకు నీళ్ళు లేవు, మాకు ఆహారం లేదు, మంచిదే, ఇక్కడ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామని మరలా మోషే మీద సనగటం ప్రారంభించారు. వారు ఎప్పుడెప్పుడు సనుగుతున్నారో ప్రతిసారి దేవుడు వింటున్నాడు. ఆయన వేచి ఉండి వారికి కావలసిన దయచేస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం దేవుడు వారి మీద కోపం రప్పించాడు. వారు చేస్తున్న పని ఆయనకు నచ్చలేదు. అక్కడ సర్పములు కుట్టుట ద్వారా అనేక మంది అక్కడికక్కడే చనిపోయారు. వారు అరణ్యంలో అనేకమైన పాములు వచ్చాయి, ప్రజలు చనిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్నారు. ఇప్పుడు మరలా ప్రజలు దేవునికి విజ్ఞాపన చేయడం ప్రారంభించారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నారు. మోషే దగ్గరికి వచ్చి మోషే ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నారు. అప్పటి వరకు సనిగిన వాళ్ళు, అప్పటి వరకు నచ్చినట్లు మాట్లాడిన వారు ఒక్కసారిగా వారు మనసులను మార్చుకున్నారు. ఎందుకంటే గొప్ప శ్రమ వారి మీదకి వచ్చింది. సర్పముల కుట్టుట ద్వారా అనేక మంది చనిపోయారు. ఇప్పుడు దేవుని వైపు తిరుగుతున్నారు ఈ ప్రజలు. మోషే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొర్ర పెడుతున్నాడు, అయ్యా ఇది నీ ప్రజల యొక్క పరిస్థితి, ఒకసారి మమ్మల్ని దర్శించండి, ఒకసారి మీ సహాయం మాకు దయచేయండి అని దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు మోషేను ఒక ఎత్తడి సర్పం తయారు చేయమని చెప్పారు. ఆ ఎత్తడి సర్పాన్ని తయారు చేసి ఆ యొక్క పాలెము మధ్యలో దాన్ని పెట్టిన తర్వాత ఎవరెవరైతే ఆ సర్పాన్ని చూశారో వారందరూ కూడా స్వస్థత పొందారు. దేవుని వందనాలు తెలియచేద్దాం. దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. ఎందరైతే ఆ సర్పం చూచారో, ఎత్తబడిన ఆ సర్పాన్ని చూచారో అందరూ స్వస్థత పొందుకున్నారు. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు మనం కఠినమైన ఉచ్చులో బిగుసుకున్నప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాం. అయితే ఒకవేళ మనం వ్యతిరేకంగా మాట్లాడితే శిక్ష మాత్రము తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం అనేకమైన పొందుకున్నాం, అవి మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదు. ఆయన మనకి అన్నీ ఇచ్చేవాడు, అన్ని సందర్భాల్లో కాపాడేవాడు. ఆఖరికి వారు చేసిన తప్పు ద్వారా వారు నశించిపోతున్న మరలా వారికి ఒక సొల్యూషన్ ఇచ్చిన దేవుడు మన దేవుడు, సమస్యకు పరిష్కారాన్ని ఇస్తున్నాడు. వారందరూ బాగుపడ్డారు. వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి అక్కడ ఒక అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి మనం సనిగే వారంగా కాదు, కానీ ఆయన మాట వినేవారంగా ఉందాం. దేవుడు మన దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ మీకు వందనాలు తండ్రి. ఇంతకాలము మీ కృపలో మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రం. ప్రతి ఉదయము నీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి, మమ్మల్ని సరిదిద్దుతున్నాయి, మమ్మల్ని ఇంకను మీరు ఎదగడానికి సహాయం దయచేస్తున్నాయి. ఈరోజు మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము బలముగా ఉండటానికి, సనిగే వారముగా కాదు కానీ మీకు విశ్వాసముగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ దినమంతా మీ ప్రశాంతత అభిధర్మ పంచి నడిపించమని ఇస్తున్నాం, లడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.